హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. టమాటాస్ ఒక 4 ఉంటే సరిపోతుంది అనమాట, ఒక 2 ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. ఇంటిల్లిపాది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదా బాండీలో అయినా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను టేస్ట్ బాగుండాలి అంటే కనుక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అచ్చగా నెయ్యితో తినలేం కాబట్టి ఒక హాఫ్ బౌల్ వచ్చేసి నేను ఆయిల్ తీసుకున్నానండి. కుకింగ్ ఆయిల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. సో అది కొంచెం హీట్ అయినాక ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూను షాజీరా యాడ్ చేసుకున్నాను, అలానే బిర్యానీ ఆకు. ఈ 2 కూడా కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. సో వీటి అయిపోయిన తర్వాత, ఇవి ఫ్రై అయిన తర్వాత దోరగా, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. తర్వాత వచ్చేసి దాల్చిన చెక్క 4-5 లవంగాలు, 2-3 ఇలాచీ వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి ఇలా సన్నగా స్లైస్గా కట్ చేసుకోండి. అప్పుడే ఏ ఫ్లేవర్ రైస్కి అయినా సరే సాంబార్కి కానీ ఇలా కట్ చేసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ అండి, నేను ఇక్కడ 2 గ్లాస్ రైస్కి క్వాంటిటీ చెప్తున్నాను. ఇక్కడ రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ 2 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా స్లైస్ లాగా కట్ చేసి వీటిని కూడా పచ్చి వాసన పోయేంత వరకు సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఆల్రెడీ, పిల్లలు కూడా తినాలి కాబట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకొని తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి టొమాటో రైస్. తర్వాత మనం 2 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు, అలానే ఒక 4 తీసుకున్నానండి టమాటాస్ వచ్చేసి పెద్దవి. అవి చిన్న చిన్న పీసెస్ చేసి తర్వాత ఇలాగా మనకి లిక్విడ్ ఫామ్లో రావాలన్నమాట. ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచామనుకోండి, ఇలా టమాటాలన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. అలానే ముందుగా మనం టమాటా రైస్ చేస్తున్నాం అనగా 1/2 అవర్ ముందు ఇలా నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా పొడి పొడిలాడుతుంది, ఇంకా క్వాంటిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రైస్ వేసేసి 1-5 మినిట్స్ ఆగండి, ఆ తర్వాత వాటర్ యాడ్ చేయండి. ఎప్పుడైనా సరే ఫ్లేవర్ రైస్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాటర్లో రైస్ అనేది యాడ్ చేయకండి, ముందు వాటర్ బదులు ఇక్కడ రైస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేది 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే 15 మినిట్స్ పట్టిందండి. చూసారా, ఎమ్మీ ఎమ్మీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక తీసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. దీని సైడ్ డిష్గా వచ్చేసి రైతా అయినా తీసుకోవచ్చు, లేదంటే పెరుగు చట్నీ అయినా తీసుకోవచ్చు. నా సజెషన్ ప్రకారం అయితే పెరుగు చట్నీ అనేది టమాటా రైస్లో చాలా అద్భుతంగా ఉంటుందండి, అది తినే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ టేస్ట్ అనేది. సో ఇలా పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకోండి. Thank you.